తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మంత్రకుడు త్రివిక్రమ్ శ్రీనివాసులదే ఓ మంచి సూపర్ హిట్ కాంబినేషన్ అన్న విషయం అందరికీ తెలిసిందే గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అతడు ఖలేజా చిత్రాలు థియేటర్లో పెద్దగా విజయవంతం కాకపోయినా బుల్లితెరపై విజయవంతం అయ్యాయి ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం గుంటూరుకారం ఈ సినిమాను ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో తెలియదు కానీ ఓ అడుగు ముందుకేస్తే అడుగులు వెనక్కి అన్న సందనలా సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి ఈ సందర్భంగా గుంటూరు కారం చిత్రంలో భారీ మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అన్న విషయం అందరికీ తెలిసిందే అందులో యంగ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల హార్ట్ బ్యూటీ పూజా హెగ్డే తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది మామూలుగా డైరెక్టర్ త్రివిక్రమ్ కు ఏదైనా హీరోయిన్ తో వరుసగా సినిమాలు చేయడం ఆయన సెంటిమెంట్ అందులో భాగంగా గతంలో రెండు చిత్రాలు మూడు చిత్రాలు తెరకెక్కించారు ఇప్పుడు పూజా బ్యాక్ బ్యాక్ టు రెండు చిత్రాల తర్వాత గుంటూరు కారం మూడో చిత్రం అయితే కారణమేంటో తెలియనప్పటికీ పూజా హెగ్డే మాత్రం ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది కొన్ని రోజులు షూటింగ్ చేసిన తర్వాత పూజా హెగ్డే ఈ చిత్రం నుంచి తప్పుకోవడం అందరిలో ఒక్కంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఇలా ఉంటే హిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న ఎస్ఎస్ తమన్ గుంటూరు గుంటూరు కారం చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఈ విషయంలో కూడా గతంలో చాలా రూమర్స్ వచ్చాయి ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా తమన్ను మహేష్ బాబు తిరస్కరించాడని ఈ విషయంలో హీరో మహేష్ బాబును కన్విన్స్ చేసి డైరెక్టర్ త్రివిక్రమ్ తమన్ను తీసుకున్నారన్న వార్తలు వినిపించాయి ఇక కొన్నాళ్లు ఈ వ్యవహారం సాఫీగానే సాగింది ఈ మేరకు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా గుంటూరు కారం నుంచి ఓ గ్లింస్ విడుదల చేశారు ఈ వీడియోలో తమన్ అందించిన మ్యూజిక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకోలేకపోయిందని మహేష్ బాబు ఈ విషయంలో కోపంగా ఉన్నట్లుగానూ తెలుస్తోంది ఈ మేరకు సినిమాకు తమన్ పనిచేయడాన్ని మహేష్ నిరాకరించినట్లుగా దానికి బదులు తమిళ హంగ్ సెన్సేషన్ జేవి ప్రకాష్ కుమార్ ను సంప్రదించినట్లుగాను వార్తలు వినపడుతున్నాయి మరి ఇందులో నిజాలు ఏంటో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాలి ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది